हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब तेलुगु चैनल। मैं चूस्तुन्नारु वॉइस ऑफ केशवा यूट्यूब तेलुगु चैनल। एवरैना मोदटिसारी चैनल चूस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसेंडि, अलाने ई वीडियो ने लाइक चेसि शेर चेयंडि। थैंक यू फ्रेंड्स। इंका कथलोकि वेल्ते, समयं रात्रि दादापुगा 9 गंटलु अवुतुंदि। इंका आफीस नुंचि भार्गव ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఒక బార్కు వెళ్ళాడు. బార్లో బాగా తాగాడు, బాగా తాగాడు. అసలు తనకి స్పృహ లేదు, ఎటు వెళ్తుండో ఏంటి అని. అసలు ఎలాగలా ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని తన అపార్ట్మెంట్కి వచ్చాడు. ఇంకా క్యాబ్ డ్రైవర్ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా భార్గవ్ తాగిన మైకంలో ఉన్నాడు కదా. ఇంకా చిన్నగా ఇంకా లిఫ్ట్ కాడికి వెళ్తామో, లిఫ్ట్ ఏది మొక్కలు అసలు అర్థం కావడం లేదు. ఒకటి రెండు సార్లు తన ఫ్రెండ్ కిరణ్ ఉన్నాడు, కిరణ్కి ఫోన్ చేస్తుంటేనేమో అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏంటా అని. ఇంకైతే చిన్నగా మెట్లు ఎక్కుతూ తన ఫ్లాట్ వైపు వెళ్తాడు. చిన్నగా తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా కిరణ్ 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 అని ఎన్నిసార్లు పిలిచినా కూడా తలుపు తీయడం లేదు. ఏమైంది, ఏంట్రా తలుపు తీయట్లేదని గట్టి కాకేస్తుండే. ఇంకా కొంతసేపటికి ఇంకా కిరణ్ కిరణ్ అనగానే డోర్ తీశారు. ఈసారి ఎవరు కాలింగ్ బెల్ కొడుతుండ్రని ఆ ఇంట్లో నుంచి ఒక ముసలాయన వచ్చాడు. ఎవరు బాబు మీరు అని అడుగుతున్నాడు అంకుల్. ఆ ముసలాయన చూసి ఈ భార్గవ్ ఆ ముసలాయన చూసి, ఎవరు అంకుల్ మీరు, మా అపార్ట్మెంట్లో ఉన్న మా ఫ్లాట్లో ఉన్నారు, బయటకు వెళ్ళండి, ముందర కలిచండి కలిచేయండి అంటున్నాడు. ఇంకా అతనికి ఆ ముసలాయనకి అర్థమైపోయింది ఇతను మందు తాగిండని. ఇంకా తాగితే చేసేది ఏం లేక, బాబు నువ్వు ఇప్పుడు మందు తాగినవు, మీ ఫ్లాట్ నెంబర్ ఎంతో చెప్పు, అక్కడ తీసుకెళ్తాను. ఏంటి ముసలోడా, నా ఫ్లాట్ నెంబర్ నీకు చెప్పేది, ఏట కనిపిస్తున్నావు ఏంటి అది ఇదని వాగుతూ ఉంటాడు. ఇంకా ఇవన్నీ కుదరదులే కానీ ఇంకా ముందుగా అర్జెంటుగా మా రూమ్ నుంచి వెళ్ళిపోండి అంటుంది. బాబు ఇది మా ఇల్లు, గత 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. అవునా అంకుల్ అంటున్నాడు. అంతలోకి ఆ ముసలాయన మనవరాలనుకుంటా బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరు తాతయ్య అన్నాడు. అంకుల్ మీరెవరు, మా తాతయ్యతో గొడవ పడుతున్నారు. నువ్వెవరు అమ్మా, అది అంటుండు భార్గవ్. ఆ ముసలా వాళ్ళ మనవరాలతో, వాళ్ళ మనవరాలు పేరు కూడా తెలియదు ఈ భార్గవ్కి. అవునా, నేను తప్పిపోయి వచ్చానా, సరేలే బాయ్ అని అతను ఇంకొక ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ఇంకో ఫ్లాట్కి వెళ్ళి, ఏర్రా మామ, ఇంకా ఏర్రా మామ తలుపు తీరా అని ఇంకా డోర్ బెల్ కొడుతుంటే తలుపు తీయట్లేదు. ఇంకా 2 నిమిషాలు కాలిం బెల్ కొట్టగానే వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ వచ్చి డోర్ తీసాడు. డోర్ తీసి, ఏర్రా మామ టైం ఎంతైంది, నువ్వు తాగిరావడం ఏంది మామ అది దాన్ని అరిచాడు. ఇంకా భార్గవ్ని కిరణ్ ఇంకా సేమ్ అర్థం కావట్లేదు మామ, ఆఫీస్లో ఒకటే రిస్క్ అని చెప్తా ఉన్నాడు. ఇంకా చేసేది ఏం లేక, సరేలే వండి పెట్టిన తిని సావు అంటుండు. అప్పటికి సమయం 9 గంటలు దాటింది. తిని సావు తినేసి అంటుండు అసలు. ఇంకా సరేలే మామ, థ్యాంక్స్ మామ, ఐ లవ్ యూ మామ అని ఇంకా స్నానం చేసి అన్నం తిని బొబ్బున్నాడు. ఇంకా ఆ రోజు పోయిన ఇంకా రాత్రి జరిగిన విషయం మొత్తం మనోడికి చిన్నగా గుర్తుకు వస్తుంది. ఏందో అయింది మామ నాకు అని వాళ్ళ ఫ్రెండ్తో అంటూ, ఏమైంది ఏమో మామ, నేను కిందకు నిన్న రాత్రి అపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు వేరే ఫ్లాట్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ముసలైన వాళ్ళ మనవరాలు ఎవరో వచ్చి నన్ను అరిచారు మామ, ఏమైనా అనుకుంటారా అని అంటున్నాడు. ఏమో మామ నాకైతే తెలియదు, ఏ ఫ్లాట్కి వెళ్ళావో నువ్వు ఏం చేసావో రాదంతా నాకైతే భయం వేస్తుంది మామ, నేను ఆఫీస్కి వెళ్ళిపోతానని ట్రనని కిరణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా భార్గవ్ ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి సారీ చెప్పాలి, ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి సారీ చెప్పాలనా అంటుంటే ఇంకా చేసేది ఏం లేక ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటికి సమయం 8:09 అవుతుంది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ఇంకా ఆఫీస్లో ఒకటే గుర్తుకు వస్తుంది ఇదంతా రాత్రి జరిగింది విషయం మొత్తం, నేను తాగి ముసలాళ్ళని డిస్టర్బ్ చేయడం. అయితే గుర్తుకు వస్తుంటే ఇంకా ఆఫీస్ నుంచి పెందలాడి ఇంటికి వచ్చేసాడు. ఇంకా బార్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంకా జరిగిన విషయం చెప్పాడు ఆ ఫ్లాట్కి వెళ్ళి.
సారీ అంకుల్ ఇలా తప్ప విన్నాను రాత్రి తాగొచ్చాను ఏమనుకోవద్దని వాళ్ళకి కొన్ని స్వీట్స్ తీసుకుని పోయి స్వీట్లు ఇచ్చాడు. సో వాళ్ళ మనవరాలకు కూడా స్వీట్లు ఇచ్చారు తిన్నది సారీ సారీ అంకుల్ అని అనేది చెప్పేసింది. సో స్టోరీ అయితే ఇలా జరిగిందనమాట. ఇది రియల్ స్టోరీ. సో ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.